నడిబొడ్డుల విజయవాళ్ళ అంటే యనమల రామకృష్ణుడు చట్టరకం అడ్డొచ్చింది అలా పుట్ట సోదగర్ యాదవ్ గారు తిరుపతి చైర్మన్ ఆయన చట్టరకం అడ్డొచ్చి మాత్రం మేము అంతా ఒకటే అనుకుంది బయటపోయారు ఆ చేతకంతానంకే ఇవ్వలేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ గా ఆంధ్రప్రదేశ్ లో కాలు ఎడుతున్నారు ఏమీ చేయలేరని తెలిసిపోయింది ఎక్కడో అవకాశం ఇస్తున్నారు అవకాశాన్ని అరే నేను ముందే చెప్తున్నాను సూదిమనంత జాగా ఇస్తే ఆ బీసీ ఓటు బ్యాంక్ గట్ల కొట్టినట్టు కొట్టుకుని పోతారు దొరికినోడికి దొరికినంత ఏమీ లేదు బీసీలు కేసీఆర్ కొట్టేస్తారు ఎవరికోసం వేరు అక్కడ అందరూ కప్పులు వెళ్ళమా వీళ్ళందరూ బీసీలే నాకు డౌట్ అంటే వైజాగ్ శ్రీకాకుళం బెల్ట్ అంతా బీసీలే సార్ మీరు ఎక్కడ ఉన్నారు అక్కాపు సామాజిక వర్గం ఇలా పెద్ద తోట చంద్రశేఖర్ గారు లాంటి తీసుకెళ్తే ఆడేం పన్నారు ఏడు మస్తు మస్తు కథలు ఉన్నాయి మందారు అంటే టక్ 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 టెంటే వస్తారు చూడండి మీరు చూస్తాను బీసీ లోటేస్తామని బీసీలు వెన్నుమొకని చెప్పి ఉదాహరణకి గంటా శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ కి లేకపోతే బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీ ఎంతమందికి కాదని కొంతమంది టికెట్లు ఎవరు అనుకోండి వీళ్ళు ఏడబోతారు జనసేనకి వెళ్ళరు నీకు మీకు చెప్తున్నాను ఇలాంటి సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వెసులుబాటు తీసుకుంటున్నారు ధర్మాన ప్రసాద్కి టికెట్ ఉండదు ఇవన్నీ ఎందుకంటే అందుకని చూడండి అసందర్భంగా ఉత్తరాంధ్ర ఉద్యమం ఇలాంటివన్నీ చేస్తున్న వాళ్ళందరూ మీకు ఇవన్నీ క్లూజ్ సార్ అవకాశం రా అవకాశం లేని వాళ్ళకి వెల్కమ్ చెప్తారా అలా చెప్పరు కదా సమర్థత ఉన్న వాళ్ళకి కూడా చెప్పేది ధర్మాన ప్రసాద్ సమర్థత లేదా సమర్థత లేదా గంటా శ్రీనివాస్ గారు పార్టీలో టికెట్ దొరకకపోతే వచ్చేసే వాళ్ళని చూసుకుంటారు కదా ఇప్పుడు కొన్ని పార్టీలు నాయకులు తయారవుతారు సార్ కొన్ని పార్టీలు ఉంటాయి అలా తలుపులు తెరిచారు పుట్టిన దగ్గర నుంచి ఉన్న రాజకీయ నాయకులు మాస్కులు ఇటు తీసి ఈ మాస్క్ వేసుకుని ఆ మాస్క్ వేసుకుని మనం ఉద్ధరించి ఊళ్ళు వెళ్తుంది వీళ్ళే కదా వీళ్ళకి నిలగడే ఉండదు కదా ముందే పోతారు పార్టీకి సిద్ధాంతం లేకపోతే భావ సారూప్యతలు అరే కాంగ్రెస్ బీజేపీ జాయిన్ అవుతున్నారు సార్ మీరు మరి ఎంత దారుణంగా ఉన్నారు కమ్యూనిస్టులు కూడా బీజేపీ జాయిన్ అయ్యారు చూసి మీరు ఇంకా సిద్ధాంతాలు వంకాయలు అంటే ఆ రోజులు ఎప్పుడో కాలం చెల్లిపోయారు వేణుగోపాల్ గారు చాలా సమయం అయింది చెప్పండి ఏంటి మీ ధీమకు కారణం ఏంటి చెప్పండి కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నారు కేసీఆర్ గారు మామూలు వ్యక్తి కాదు ఆయన సూదుమనంత అవకాశం ఇస్తే ఏదో ఏదో చెప్పారు రాష్ట్రం ఎత్తుకెళ్ళిపోయారు రాష్ట్రం ఎత్తుకెళ్ళిపోయారంట ఇది జెన్యున్ కాజ్ కాబట్టి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు రాష్ట్ర సాధన విషయం దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలని ఒప్పించి అనుకూలంగా లేఖలు తీసుకొని సాధించడం అనేది చాలా పెద్ద విషయం అంత ఈజీ అయిన విషయం కాదు గతంలో తెలంగాణ ఉద్యమాన్ని తలనెత్తుకున్నటువంటి ఎవరు కూడా ఈ విజయాన్ని ముద్దాడలేదు కేసీఆర్ గారు మాత్రమే చివరి అడుగు వరకు కూడా నడిచి కాన్ఫిడెంట్గా ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఒప్పించి రాష్ట్రాన్ని సాధించారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ రాష్ట్రం సంబంధించి ఏపీలో మీరు ఇక్కడ ఇంత ధీమాగా ఉంటేనే ఏపీలో సాధించి ఏపీలో మీరు రాణించగలుగుతారు ఏపీలో ఏ విధంగా రాణిస్తారని మీరు అడిగారు ఇందాక గతంలో కేసీఆర్ గారి ప్రెస్ మీట్లలో మీరు కొన్ని అంశాలు అబ్జర్వ్ చేయాలి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అవసరమైతే నేను కూడా ఉద్యమిస్తాను అంట ఆంధ్రప్రదేశ్ కోసం నేను కూడా ఉద్యమిస్తాను అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది గత 3 సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ తర్వాత పోలవరానికి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి దాని మీద కూడా